మెయిన్గా కాశ్మీర్ ఇష్యూ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రజెంట్ మనకి కాశ్మీర్ ఇష్యూ ఎందుకు, ఈ కాశ్మీర్ సమస్య ఏదైతే ఉందో ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే, ఎస్టర్డే మనం చూసినట్టే పాకిస్తాన్ దేశం యొక్క ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అమెరికా దేశం యొక్క పర్యటనకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ అమెరికా దేశం యొక్క ప్రస్తుత అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ అతన్ని ఈ పాకిస్తాన్కి అలాగే మన భారతదేశానికి రెండింటికి మధ్య ఉన్నటువంటి కాశ్మీర్ సమస్యలో మధ్యవర్తిత్వం చేయాలని కోరినట్టుగా అతను తెలపడం జరిగింది. కాబట్టి ఈ మధ్యవర్తిత్వం చేసేది ఏదైతే ఉందో ఆ ఇష్యూ ప్రకారంగా ఇప్పుడు ప్రస్తుతం ఈ కాశ్మీర్ సమస్య అనేది మళ్ళీ న్యూస్లో రావడం జరిగింది. సో ఎందుకంటే ఈ కాశ్మీర్ సమస్య ఏదైతే ఉందో, ఈ కాశ్మీర్ సమస్యలో మనం సిమ్లా ఒప్పందం ప్రకారంగా చూసినట్టు మన భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య జరిగినటువంటి ఒప్పందం సిమ్లా ఒప్పందం. ఈ సిమ్లా ఒప్పందం ప్రకారంగా మనం చూసినట్టే మన భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి ఈ కాశ్మీర్ సమస్య మీద మూడో వ్యక్తి ఇన్వాల్వ్ అవ్వకూడదు. మన భారతదేశం పాకిస్తాన్ రెండూ మాత్రమే ఇక్కడ ద్వైపాక్షిక చర్చల ద్వారా ఈ సమస్యని సాల్వ్ చేసుకోవాలి. సో కాబట్టి టోటల్ అసలు ఈ కాశ్మీర్ సమస్య ఏంటో ఎక్స్టర్నల్గా మన భారతదేశానికి అలాగే ఏ ఏ దేశాలతో ఈ కాశ్మీర్ ఈ రాష్ట్రం ఏదైతే ఉందో కాశ్మీర్తో ఇష్యూ అనేది ఉందో, సో ఇది మనం క్లియర్గా ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో ప్రజెంట్ మనం చూసినట్టే మన ఈ కాశ్మీర్లో మన భారతదేశం ఆధ్వర్యంలో ఉండేది ఈ ప్రాంతం మాత్రమే. ఇక్కడ వైట్ బౌండరీ చూపించా కదా, సో ఈ ప్రాంతం మాత్రమే ప్రస్తుతం మన భారతదేశం యొక్క ఆధ్వర్యంలో ఉండేది, రైట్? సో అండ్ దిస్ వన్ వచ్చేసి ఇక్కడ ఎల్లో ఉంది కదా, సో ఈ ఎల్లో ప్లేస్ ఇది మొత్తం కూడా ఇప్పుడు ఇక్కడ చైనా ఆధ్వర్యంలో ఉంది. అండ్ దిస్ వన్ ఆల్సో ఇక్కడ వచ్చేసి సాక్షం వ్యాలీ అంటాం, సో ఈ సాక్షం వ్యాలీ కూడా ప్రస్తుతం చైనా ఆధ్వర్యంలో ఉంది. అండ్ రిమైనింగ్ పార్ట్, సో ఇదంతా మనం చూసినట్టే సో ఇది మొత్తం కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం. సో ఈ లైన్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం మొత్తం కూడా ప్రస్తుతం పాకిస్తాన్ దేశం యొక్క ఆధ్వర్యంలో ఉంది, రైట్? సో కేవలం ఈ ప్రాంతాన్ని మాత్రమే మనం కలిగి ఉన్నాం ప్రస్తుతం ఈ కాశ్మీర్లో. అయితే ఇవన్నీ కూడా ఈ దేశాలు ఏ విధంగా ఆక్రమించుకున్నాయి, లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది మన భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఏ విధంగా వచ్చింది, అండ్ ఇక్కడ మనం చూసినట్టే అక్సాయి చిన్కి ఇక్కడ ఈ చైనా దేశం ఆక్రమించుకున్నటువంటి అక్సాయి చిన్ రీజన్కి మన భారతదేశంలో ఉన్నటువంటి లడక్ రేంజ్కి మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం. సో అయితే ఈ చైనాకి మన భారతదేశంలోని కాశ్మీర్కి మధ్య లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది ఏ విధంగా వచ్చింది, సో ఇవి మనం డిస్కస్ చేసుకుందాం, రైట్? సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టరీ తీసుకున్నట్లయితే హిస్టరీ నుంచి అసలు ఈ కాశ్మీర్ ఇష్యూ అనేది ఏ విధంగా ఉంది, కాశ్మీర్ అనేది ఏ విధంగా ఉంది. సో కాశ్మీర్ అండ్ అడ్జసెంట్ ఏరియాస్ లైక్ గిల్గిట్, జమ్మూ, లడక్ వర్ పార్ట్ ఆఫ్ డిఫరెంట్ ఎంపైర్స్ అట్ డిఫరెంట్ టైమ్స్. సో ఈ కాశ్మీర్కి అడ్జసెంట్లో ఉన్నటువంటి గిల్గిట్ ప్రాంతం కానీ, జమ్మూ ప్రాంతం కానీ, లడక్ ప్రాంతం కానీ, సో ఇవి మన చరిత్రలో తీసుకున్నది డిఫరెంట్ టైమ్స్, వేరు వేరు కాలాల్లో వేరు వేరు వ్యక్తుల కింద ఇవి ఉండేవి, అంటే వేరు వేరు రాజులు దీన్ని పాలించడం జరిగింది. ఎంపైర్స్ అంటే వీటిని వేరు వేరు వ్యక్తులు పాలించడం జరిగింది. సో మెయిన్గా ది హిందూ డైనాసిటీ రూల్ విచ్ ఎక్స్టెండెడ్ అంటిల్ 1339. సో ఇక్కడ ఈ కాశ్మీర్ కింగ్డమ్ ఏదైతే ఉందో ఈ కాశ్మీర్ కింగ్డమ్ని 1339 వరకు హిందూ డైనాసిటీ పాలించడం జరిగింది. తర్వాత హిందూ డైనాసిటీని ఇక్కడ రీప్లేస్ చేసింది 1339 సంవత్సరంలో. హిందూ డైనాసిటీని 1339 సంవత్సరంలో రీప్లేస్ చేసి అక్కడ మొట్టమొదటి ముస్లిం రూలర్ షామీర్ తన యొక్క డైనాసిటీని స్థాపించడం జరిగింది. దీన్ని షామీర్ డైనాసిటీ అంటాం. అప్పటి వరకు ఉన్నటువంటి హిందూ డైనాసిటీని తీసివేసి హిందూ డైనాసిటీ మీద ఇతను విజయం సాధించి యుద్ధంలో ఇక్కడ షామీర్ డైనాసిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనితో మొట్టమొదటిసారిగా ఈ కాశ్మీర్ రాష్ట్రంలో కాశ్మీర్ కింగ్డమ్లో ముస్లిం రూలర్ వచ్చింది ఎవరంటే, ముస్లిం పాలన ఎప్పుడు వచ్చిందంటే షామీర్ దీని యొక్క మొట్టమొదటి ముస్లిం రూలర్, రైట్? సో షామీర్ డైనాసిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మనం చూసినట్టే లాస్ట్ ఇండిపెండెంట్ రూలర్ యూసఫ్ షా చెక్. సో ఇక్కడ ఈ షామీర్ డైనాసిటీ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దీని యొక్క ఇండిపెండెంట్ రూలర్ వచ్చేసి యూసఫ్ షా చెక్. సో ఈ యూసఫ్ షా చెక్ ఎవరుంటున్నారో, ఇతని మీద మొఘల్ ఎంపరర్ అయినటువంటి అక్బర్ ది గ్రేట్ విజయం సాధించి ఈ డైనాసిటీని సొంతం చేసుకోవడం జరిగింది. అంటే ఈ యూసఫ్ షా చెక్ తర్వాత ఈ కాశ్మీర్ డైనాసిటీ కాస్త మొఘల్ ఎంపరర్ అయినటువంటి అక్బర్ ది గ్రేట్ చేతుల్లోకి వెళ్ళిపోయింది, అంటే మొఘల్ ఎంపరర్ కిందకి వెళ్ళింది. అండ్ అక్బర్ కాంక్వర్డ్ కాశ్మీర్ ఇన్ 1587. సో 1587 అక్బర్ ఈ కాశ్మీర్ డైనాసిటీని సొంతం చేసుకోవడం జరిగింది. సో తర్వాత ఈ అక్బర్ ది గ్రేట్ తర్వాత వచ్చినటువంటి మొఘల్ రూలర్ ఔరంగజేబు. సో ఔరంగజేబు ఈ కాశ్మీర్ ప్రాంతంలో తన యొక్క మొఘల్ ఎంపైర్ పాలన ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. సో
సో ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఈ విధంగా ఈ ఔరంగజేబ్ కాలంలో ఎక్కువ కాశ్మీర్ మొత్తం కూడా ముఘల్ ఎంపైర్ ప్లేస్ లోకి రావడం జరిగింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టే మెయిన్ గా ఈ ముఘల్ ఎంపరర్ ఔరంగజేబు చనిపోయిన తర్వాత అంత దృఢమైనటువంటి ఎంపరర్స్ ఎవరు కూడా దీంట్లో ముఘల్ ఎంపైర్లో లేరు. సో ఈ ముఘలల్లో దాని తర్వాత ఎవరు కూడా గట్టివారు లేకపోయిన తర్వాత ఈ ముఘల్ రూలు అంతటితో అంతమైంది. సో ముఘల్ రూల్ తర్వాత దీంట్లో ఆఫ్ఘన్లు పరిపాలించడం జరిగింది, సిక్కులు పరిపాలించడం జరిగింది, అలాగే తర్వాత ఆఖరిగా డోగ్రాలు కూడా దీన్ని పరిపాలించడం జరిగింది. సో ఈ విధంగా ఆఫ్ఘన్లు పరిపాలించిన తర్వాత ఆఫ్ఘన్ల నుంచి సిక్కులు ఈ కాశ్మీర్ ప్రాంతాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. సో కాశ్మీర్ ప్రాంతాన్ని సిక్కులు పరిపాలించేటప్పుడు మన భారతదేశంలో వీళ్ళు బ్రిటిష్ వారు రావడం జరిగింది. సో బ్రిటిష్ వారు మన భారతదేశానికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూసినట్టే సిక్కులకి ఇక్కడ కాశ్మీర్ని పరిపాలిస్తున్నటువంటి సిక్కులకి అలాగే ఈ ఆంగ్లో వీళ్ళు ఎవరైతే బ్రిటిషర్స్ ఎవరైతే వీళ్ళందరికీ మధ్య మొదటి ఆంగ్లో సిక్ వార్ జరిగింది. సో ఈ మొదటి ఆంగ్లో సిక్ వార్ 1846 సంవత్సరంలో జరిగింది. ఈ మొదటి ఆంగ్లో సిక్ వార్ లో ఈ కాశ్మీర్ మీద బ్రిటిష్ వారు విజయం సాధించడం జరిగింది. అంటే సిక్కుల మీద కాశ్మీర్ బ్రిటిష్ వారు విజయం సాధించి ఈ కాశ్మీర్ని బ్రిటిష్ వారు సొంతం చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ సిక్కులు ఓడిపోవడం జరిగింది. సో ఇది బ్రిటిష్ ఎంపైర్ చేతుల్లోకి వెళ్ళిపోయింది కాశ్మీర్. సో కాశ్మీర్ బికేమ్ ఏ ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్. సో బ్రిటిష్ ఎంపైర్లో ఇది ఒక ప్రిన్స్లీ స్టేట్గా వెళ్ళిపోవడం జరిగింది. ప్రిన్స్లీ స్టేట్ అంటే అక్కడ సంబంధించి ఎవరైనా ఒక రాజుని నియమించడం జరిగింది, ఆ రాజు పర్ ఇయర్ అంత అమౌంట్ అని చెప్పేసి బ్రిటిష్ ఎంపైర్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ సిక్కుల దగ్గర నుంచి ఈ కాశ్మీర్ని ఈ బ్రిటిష్ వారు సొంతం చేసుకున్న తర్వాత ఇక్కడ డోగ్రా డైనాసిటీ రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసాం ఆల్రెడీ ఆఖరిగా వచ్చింది డోగ్రా రూల్. సో ఈ విధంగా డోగ్రా డైనాసిటీ వచ్చిన తర్వాత ఈ డోగ్రా డైనాసిటీలో మహారాజా గులాబ్ సింగ్, ఈ డోగ్రా డైనాసిటీ యొక్క రాజు, ఇతను వచ్చేసి ట్రీటీ ఆఫ్ అమృత్సర్ ద్వారా ఈ బ్రిటిష్ వారితో ప్రిన్స్లీ స్టేట్గా ఈ కాశ్మీర్ని మార్చడం జరిగింది. సో దీని ద్వారా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1846లో ట్రీటీ ఆఫ్ అమృత్సర్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మహారాజా గులాబ్ సింగ్ మధ్య ఈ డోగ్రా డైనాసిటీ సైన్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఈ డోగ్రా డైనాసిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రాజులు మహారాజా గులాబ్ సింగ్ 75 లక్షల రూపాయలు ఈ బ్రిటిష్ ఎంపైర్కి కట్టవలసి ఉంటుంది. సో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో ఈస్ట్ ఇండియా కంపెనీకి 1846 ఇక్కడ ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ కాశ్మీర్ ఆఫ్ సమ్ అదర్ ఏరియాస్ సంబంధించి టోటల్ 75 లక్షల పర్ ఇయర్ వీళ్ళు పే చేయాల్సి వచ్చేది. సో ఆ తర్వాత మనం చూసినట్టే జమ్మూ అండ్ కాశ్మీర్ యాక్చువల్గా ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్లేసెస్. జమ్మూ ఒక ప్రాంతం, కాశ్మీర్ ఒక కింగ్డమ్. సో ఈ విధంగా మనం చెప్పుకున్నాం. సో అయితే తర్వాత 1846 ఈ జమ్మూని కాశ్మీర్ని రెండింటినీ కూడా యూనిఫై చేయడం జరిగింది, రెండింటిని కూడా కలిపి వేయడం జరిగింది, రైట్. సో ఆ తర్వాత మనం చూసినట్టే మనకి స్వాతంత్రం వచ్చింది. సో స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ విధంగా బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయేటప్పుడు మన భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినప్పుడు ఈ బ్రిటిషర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రిన్స్లీ స్టేట్స్ అంటే ఈ జమ్మూ కాశ్మీర్ కానీ అలాగే హైదరాబాద్ నిజాం కానీ, సో ఇవన్నీ కూడా ప్రిన్స్లీ స్టేట్స్. సో ఈ ప్రిన్స్లీ స్టేట్కి వాళ్ళు ఒక చాయిస్ ఇవ్వడం జరిగింది. ఆ చాయిస్ ఏంటంటే ఆ ప్రిన్స్లీ స్టేట్స్ భారతదేశంలో అయినా చేరొచ్చు, అలాగే పాకిస్తాన్లో అయినా చేరొచ్చు, లేదా అవి ఇండిపెండెంట్ స్టేట్గా అయినా ఉండొచ్చు అని చెప్పేసి ఇవి ఇక్కడ బ్రిటిషర్స్ వీరికి చెప్పడం జరిగింది. సో దీనిలో భాగంగా ఈ కాశ్మీర్ ఏం చేసిందంటే మేము పాకిస్తాన్లో చేరం, అలాగే ఇండియాలో కూడా చేరం, మేము ఇండిపెండెంట్ స్టేట్గా ఉంటామని చెప్పేసి కాశ్మీర్ ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 1947 ఇక్కడ కాశ్మీర్ యొక్క పరిపాలకులుగా ఉంది మహారాజా హరిసింగ్. సో ఇక్కడ మహారాజా హరిసింగ్ కూడా ఇతను హిందూ రూలర్, రైట్. హీ వాజ్ ద హిందూ హూ రూల్డ్ మెజారిటీ ఆఫ్ ముస్లిం ప్రిన్స్లీ స్టేట్. సో ఇది కాశ్మీర్ అనేది ఎక్కువగా ముస్లిమ్స్ దీంట్లో ఉంటారు, బట్ ఇక్కడ ఎక్కువ మంది హిందువులు కూడా ఉంటారు. సో హీ డిడ్ నాట్ వాంట్ టు మెర్జ్ ఇండియా ఆర్ పాకిస్తాన్. సో ఇక్కడ ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని ఇండియాలో కానీ పాకిస్తాన్లో కానీ మెర్జ్ చేయడం ఈ మహారాజా హరిసింగ్కి ఇష్టం లేదు, కాబట్టి అతను ఇండిపెండెంట్ స్టేట్గా దీన్ని ఉంచాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో హరిసింగ్ ట్రై టు నెగోషియేట్ విత్ ఇండియా అండ్ పాకిస్తాన్ టు హ్యావ్ అన్ ఇండిపెండెంట్ స్టేటస్ ఫర్ హిస్ స్టేట్, రైట్. సో దీనికోసంగా ఇతను స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ని తీసుకురావడం జరిగింది. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో ఈ జమ్మూ కాశ్మీర్ అనేది ఇండియాలో కలవదు, అలాగే పాకిస్తాన్లో కలదు, అది ఒక ఇండిపెండెంట్ స్టేట్గా ఉంటుందని చెప్పేసి, ఇండిపెండెంట్ డొమినియన్గా ఉంటుందని చెప్పేసి ఇతను స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ని తీసుకురావడం జరిగింది. సో ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ని స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ని 1947 ఆగస్టు 12 ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి ఈ జమ్మూ కాశ్మీర్ ప్రైమ్ మినిస్టర్ ద్వారా
ఐడెంటికల్ కమ్యూనికేషన్స్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో ఇక్కడ పాకిస్తాన్ కి అలాగే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రెండింటికి కూడా ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ పంపించడం జరిగింది. సో ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ పంపించిన తర్వాత ఇక్కడ మనం చూసినట్టే మెయిన్ గా ఈ పాకిస్తాన్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ని ఆమోదించడం జరిగింది, బట్ మన భారతదేశం దాన్ని పెండింగ్ లో పెట్టింది. సో ఈ కాశ్మీరీ పీపుల్ మనం మెయిన్ గా చూసినట్టే ఈ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ జరిగేటప్పుడు, అంటే ఈ పాకిస్తాన్ ఇక్కడ బ్రిటిషర్స్ ఎవరైతే ఉంటారు, బ్రిటిష్ వారిని మన భారతదేశం నుంచి పంపించేటప్పుడు ఈ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ లో కాశ్మీరీ పీపుల్ ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఎందుకు మెయిన్ గా ఇక్కడ పార్టిసిపేట్ చేశారంటే బ్రిటిషర్స్ ని మన భారతదేశం నుంచి పంపించేందుకోసంగా, అలాగే వాళ్ళు డోగ్రా డైనాస్టీ కిందకి కాశ్మీరీ పీపుల్ రాకూడదని చెప్పేసి వాళ్ళు మెయిన్ గా దీంట్లో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒకవేళ మన భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఈ డోగ్రా డైనాస్టీని లేకుండా చేయాలని వాళ్ళు చేయడం జరిగింది. సో ది కాశ్మీరీస్ హ్యాడ్ ప్రిఫర్డ్ డెమోక్రసీ టు మోనార్కీ. సో మోనార్కీకి డెమోక్రసీ ఇవ్వడం వీళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్. సో ఈ విధంగా మనం చూసినట్టే జమ్మూ కాశ్మీర్ వాజ్ ఆల్వేస్ ఏ సెక్యులర్ స్టేట్. సో ఈ జమ్మూ కాశ్మీర్ అనేది మన భారతదేశం ప్రస్తుతం ఏ విధంగా అయితే సెక్యులర్ కంట్రీయో, అలాగా ఈ జమ్మూ కాశ్మీర్ అనేది మొదటి నుంచి కూడా ఇది ఒక సెక్యులర్ స్టేట్. అంటే దీంట్లో సిక్కులు ఉన్నారు, సిక్కులు పరిపాలించారు, ముస్లింస్ పరిపాలించారు, డోగ్రాలు పరిపాలించారు అండ్ హిందువులు పరిపాలించారు. సో ఈ విధంగా ముస్లింస్ కూడా దీంట్లో పరిపాలించడం జరిగింది. సో కాబట్టి ఇది సెక్యులర్ స్టేట్ విత్ ది హిస్టరీ ఆఫ్ హిందూ ముస్లిం సిక్ రూల్, రైట్. సో ఈవెన్ దో ది మెజారిటీ ఆఫ్ పాపులేషన్ వాజ్ ముస్లిమ్స్, దెన్ ఇట్ హ్యాడ్ ఏ సిగ్నిఫికెంట్ హిందూ పాపులేషన్. సో మెజారిటీ ఇక్కడ హిందూ ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నా కానీ హిందూ పాపులేషన్ కూడా ఎక్కువగానే ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టే ఈ 1947 లో మన భారతదేశం వచ్చేసి ఇక్కడ ప్లెబిసైట్ కండక్ట్ చేయాలని చెప్పేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇక్కడ మనం చూసినట్టే ఈ రాజా మహారాజా హరిసింగ్ ఎవరైతే ఉన్నారో మహారాజా హరిసింగ్ తీసుకొచ్చినటువంటి స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ బదులుగా మన భారతదేశం 1947 సంవత్సరంలో ప్లెబిసైట్ కండక్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంటుంది. ప్లెబిసైట్ అంటే ఏంటంటే ఇక్కడ ప్రజాభిప్రాయాన్ని తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ ప్రజాభిప్రాయాన్ని తీసుకొని మీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని తీసుకుని జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారంగా వాళ్ళు పాకిస్తాన్లో కలవాలనుకుంటున్నారా, లేదా మన భారతదేశంలో కలవాలనుకుంటున్నారా, లేదా ఇండిపెండెంట్ స్టేట్గా ఉండాలనుకుంటున్నారా. సో ఈ విధంగా ప్రజాభిప్రాయం తీసుకోవాలని మన భారతదేశం సూచించడం జరిగింది. సో అయితే ఇక్కడ అప్పుడు కనుక ప్రజాభిప్రాయం తీసుకున్నట్టయితే 1947 ఆ టైంలో మన భారతదేశానికి కలవాలని చెప్పేసి ఎక్కువగా ఇక్కడ దానికి ఓటు వేసే దానికి అవకాశం ఉండేది. బట్ అక్కడ ప్లెబిసైట్ అనేది కండక్ట్ చేయలేదు. ప్లెబిసైట్ అంటే ప్రజాభిప్రాయం. సో ప్రజాభిప్రాయం అనేది ఇక్కడ తీసుకోలేదు. అండ్ ఇండియాస్ స్టాండ్ విత్ జునాగద్. సో ఇక్కడ జునాగద్ ఏదైతే ఉందో ఈ జునాగద్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఎందుకంటే ఇక్కడ ప్రిన్స్లీ స్టేట్ ఇంకొక ప్రిన్స్లీ స్టేట్ ఉంది, జునాగద్ లో ఇంకొక ప్రిన్స్లీ స్టేట్ ఉంది. సో వాజ్ ఆల్సో కండక్ట్ ఏ ప్లెబిసైట్. సో ఇక్కడ కూడా ఒక ప్లెబిసైట్ కండక్ట్ చేయాలి. ఇక్కడ కూడా ప్రజాభిప్రాయం తీసుకోవాలి. జునాగద్ అనేది పాకిస్తాన్ లో కలుస్తుందా లేదా మన భారతదేశంలో కలుస్తుందా అన్న దాని మీద ఇక్కడ కూడా ప్రజాభిప్రాయం తీసుకోవాలని మన భారతదేశం నిర్ణయించడం జరిగింది. అయితే 1947 సంవత్సరంలో ఇక్కడ పార్టిషన్ ఇండిపెండెన్స్ జరిగి మనకి పార్టిషన్ జరిగి ఇండిపెండెంట్ మనకి స్వాతంత్రం నుంచి పార్టిషన్ జరిగిన తర్వాత దీని యొక్క జునాగద్ యొక్క లాస్ట్ ముస్లిం రూలర్ వచ్చేసి మహమ్మద్ మహాబత్ కాంజీ త్రీ. సో ఇతను ఏం చేశాడంటే ఈ జునాగద్ ని తీసుకెళ్లి పాకిస్తాన్ లో కలపాలని చేయడం జరిగింది. సో ఇతను వచ్చేసి జునాగద్ ఇంటూ ది ఈ డిసైడెడ్ టు మెర్జ్ ఇంటూ ది న్యూలీ ఫౌండ్ పాకిస్తాన్. సో పాకిస్తాన్ లో ఈ జునాగద్ ని కలపాలని చెప్పేసి ఇతను డిసైడ్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ మనం చూసినట్టు జునాగద్ డైనాసిటీని చూసుకున్నట్టే ఈ జునాగద్ డైనాసిటీలో ఎక్కువగా ఉండేది హిందూస్, కానీ పాకిస్తాన్ అనేది ముస్లిం మెజారిటీ కంట్రీ. సో ఇక్కడ అపోజిషన్ రావడం జరిగింది. సో ఎంటర్ ఇన్ టు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. ఇక్కడ పాకిస్తాన్ వచ్చేసి మెయిన్ గా దీంట్లో మనకి మన భారతదేశం ఇక్కడ ఇన్వాల్వ్ అనేది మన ఇక్కడ మెయిన్ గా ఉండేది హిందూస్, కానీ దీన్ని తీసుకెళ్లి పాకిస్తాన్ లో కలిపితే ఏమవుతుంది, అప్పుడు మన హిందువుల మీద దాడులు జరిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ పాకిస్తాన్ ఏం చేసిందంటే ఇంతకు ముందు రాజా హరిసింగ్ తీసుకొచ్చినటువంటి స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఏదైతుందో ఆ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ని పాకిస్తాన్ దేశం ఒప్పుకున్నప్పటికీ కూడా తరువాత ఇక్కడ ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ కి సంబంధించి దీన్ని ఒప్పుకొని కూడా ట్రైబల్ మిలిటెంట్ అటాక్ కి సంబంధించి కాశ్మీర్ మీద ఇది స్పాన్సర్షిప్ చేయడం జరిగింది. సో 1947 అక్టోబర్ లో ఈ ట్రైబల్ మిలిటెంట్ అటాక్ జమ్మూ కాశ్మీర్ మీద జరిగింది. సో ఇక్కడ జరిగిన తర్వాత మన భారతదేశంలో అప్పుడు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన స్వతంత్ర భారతదేశం యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్ గా ఉంది లార్డ్ మౌంట్ బ్యాటన్. సో ఈ లార్డ్ మౌంట్ బ్యాటన్ ని ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం యొక్క జమ్మూ కాశ్మీర్ యొక్క అప్పటి రాజు రాజా హరిసింగ్ వచ్చి కలవడం జరిగింది. సో అతనికి హెల్ప్ చేయమని, వాళ్ళు వచ్చేసి అటాక్ చేస్తున్నారు కాబట్టి హెల్ప్ చేయమని. సో ఈ విధంగా మన భారతదేశం వారికి హెల్ప్ చేయాలంటే మన భారతదేశం ఇక్కడ ఒక కండిషన్ పెట్టడం జరిగింది. ఆ కండిషన్ ఏంటంటే రాజా హరిసింగ్ షుడ్ సైన్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్. సో ఈ విధంగా వీరిని ఈ మిలిటెంట్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వీరిని
జమ్మూ కాశ్మీర్ నుంచి మేము వెళ్ళగొడతాం, బట్ జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో కలపాలని చెప్పేసి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ ని అడడం జరిగింది. సో దీనికి మహారాజా హరిసింగ్ ఒప్పుకోవడం జరిగింది. సో ఒప్పుకొని 1947 అక్టోబర్ 26న ఈ మహారాజా హరిసింగ్ శ్రీనగర్ని జమ్మూ కాశ్మీర్ని మన భారతదేశంలో కలపడానికి ఒప్పుకోవడం జరిగింది, రైట్. సో ఇక్కడ మెయిన్గా మనం చూసినట్టే ఈ అగ్రిమెంటు శ్రీనగర్లో జరిగింది. సో శ్రీనగర్లో జరిగినటువంటి ఈ అగ్రిమెంట్ ప్రకారంగా ప్రస్తుతం ఈ జమ్మూ కాశ్మీర్ అనేది మన భారతదేశంలో భాగంగా ఉంది, రైట్. సో అయితే ఇక్కడ ఇంటర్నల్కి సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ వస్తాయి. అంటే ఇక్కడ మెయిన్గా చూసినట్టే ఈ శ్రీనగర్లో జరిగినటువంటి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ ఏదైతే దీని ప్రకారంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి మన భారతదేశం యొక్క రాజ్యాంగం కాకుండా సపరేట్ కాన్స్టిట్యూషన్ దానికి ఉంటుంది, అండ్ దీనికి సపరేట్ ఫ్లాగ్ ఉంటుంది, అండ్ మన భారతదేశంలో ఎలాంటి బిల్లులు తీసుకొచ్చినా సరే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి అప్లై చేయడానికి సపరేట్గా వాటిని పాస్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఆర్టికల్ 371 దీనికి సంబంధించి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి మన భారత రాజ్యాంగంలో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇది ఇంటర్నల్ ఇష్యూస్ ఇవి మన జమ్మూ కాశ్మీర్కి మన భారతదేశానికి. బట్ ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటుంది ఎక్స్టర్నల్ ఇష్యూస్, అదర్ దేశాలతో మన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఉన్నటువంటి ఇష్యూస్, రైట్. సో ఇక్కడ ఇండియా యూజెస్ ది టర్మ్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సో ఇక్కడ ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో వీళ్ళు పాకిస్తాన్ స్పాన్సర్షిప్ తో వచ్చినటువంటి మిలిటెంట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. సో వాళ్ళు ఇంకా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పూర్తిగా వచ్చేస్తూ ఉన్నారు. సో ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే మన భారతదేశం యొక్క అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఇక్కడ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ని కలవడం జరిగింది. సో యుఎన్ఓని కలిచారు, అంటే ఐక్యరాజ్య సమితిని కలిసి ఈ విధంగా పాకిస్తాన్ అక్రమంగా ఇలాంటి పనులు చేస్తుందని చెప్పిన వల్ల ఇక్కడ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే పాకిస్తాన్ దేశీయులు పాకిస్తాన్ మిలిటెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఈ విధంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని ఆక్రమించుకోవడం కరెక్ట్ కాదని అది చెప్పడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు మీరు ఎక్కడైతే ఆక్రమించుకున్నారో అది మొత్తం కూడా భారతదేశానికి ఇచ్చేయాలని చెప్పడం జరిగింది. అండ్ మెయిన్గా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి అప్పుడు ఎక్కడ వరకు అయితే వీళ్ళు వచ్చున్నారో అక్కడ ఎవరో అక్కడ ఆగిపోవాలని చెప్పేసి మెయిన్గా ఇక యుద్ధం అనేది జరగకూడదు, అందరూ కూడా శాంతిని పాటించాలని ఇక్కడ చెప్పడం జరిగింది. సో శాంతిని పాటించాలంటే మనం కూడా శాంతిని పాటించాలి. సో ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజ్డ్ ఐక్యరాజ్య సమితి చెప్పింది కాబట్టి తప్పనిసరిగా మనం పాటించాలి. సో ఈ విధంగా పాటించాం కాబట్టి వాళ్ళు వెనక్కి పోలేదు, వాళ్ళని వెనక్కి పంపించేదానికి పాకిస్తాన్ నుంచి ఇక్కడ కాశ్మీర్ నుంచి వాళ్ళని పాకిస్తాన్కి మనం పంపించలేకపోయాం కాబట్టి ఇప్పుడు మన భారతదేశంలో ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో, సో ఇది మనం చూసినట్టు లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ వరకు, సో ఇది మొత్తం కూడా అప్పటి వరకు వాళ్ళు ఈ ప్రాంతం వరకు మన భారతదేశంలోకి వచ్చేసారు. సో ఈ ప్రాంతంలో వీళ్ళు పాకిస్తాన్ దేశం యొక్క మిలిటెంట్స్, అండ్ ఇటు సైడ్ మన భారతదేశం యొక్క మిలిటెంట్స్. సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ శాంతిని పాటించాలని చెప్పింది కాబట్టి సో వీళ్ళు ఇక్కడ ఆగిపోవడం జరిగింది. ఈ ప్రాంతం మొత్తం కూడా కాశ్మీర్లో ఇక్కడ పాకిస్తాన్ దేశంలో ఉండిపోయింది. సో దీన్ని మన భారతదేశానికి అప్పగించాలని చెప్పేసి యుఎన్ఓ చెప్పినా కూడా దీన్ని అప్పగించలేదు, రైట్. సో ఈ విధంగా పాకిస్తాన్కి మన భారతదేశం నుంచి కాశ్మీర్ ప్రాంతం అనేది వెళ్ళిపోయింది. సో ఆ ప్రాంతాన్ని మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం. సో ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి మన భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్కి రెండింటికి మధ్య ఉన్నటువంటి బోర్డర్ లైన్ లైన్ ఆఫ్ కంట్రోల్ అని మనం పిలవడం జరుగుతుంది. అండ్ పాకిస్తాన్ హ్యాస్ ఆల్వేస్ క్లైమ్డ్ దట్ కాశ్మీర్ వ్యాలీ షుడ్ బి ది పార్ట్ ఆఫ్ పాకిస్తాన్. సో ఇది ఆక్రమించుకున్నది కాకుండా ఇది యాక్చువల్గా మన భారతదేశానికి ఇది ఇచ్చివేయాలి, కానీ ఇక్కడ ఈ కాశ్మీర్ వ్యాలీ ఏదైతే ఉందో ఈ కాశ్మీర్ వ్యాలీ కూడా ఇక్కడ పాకిస్తాన్లో భాగమని చెప్పేసి ఈ పాకిస్తాన్ దేశం ఎప్పుడు కూడా ఇక్కడ వాదించడం జరుగుతుంది. అండ్ ఈ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు భారతదేశానికి అలాగే ఈ పాకిస్తాన్కి మధ్య జరిగినటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఈ మొత్తం కూడా మూడు ముఖ్యమైనటువంటి యుద్ధాలుగా పరిగణించడం జరిగింది. సో 1947లో మొదటి యుద్ధం, ఇక్కడ రాజా హరిసింగ్ మన భారతదేశాన్ని నుంచి కలిసినప్పుడు జరిగినటువంటి యుద్ధం, అండ్ 1965 మరొక యుద్ధం, 1971 మూడవ యుద్ధం జరిగాయి. సో ఇవి వచ్చేసి పాకిస్తాన్కి మన భారతదేశానికి చెందినటువంటి మూడు అతిపెద్ద యుద్ధాలు. తర్వాత 1998 కూడా ఒక వార్ లైక్ సిచ్యువేషన్, యుద్ధం లాంటి సిచ్యువేషన్ ఒకటి రావడం జరిగింది. సో దాన్ని మనం కార్గిల్ వార్ అంటాం. సో ఈ కార్గిల్ వార్ అనేది 1998 జరిగింది. సో దీంట్లో మనం విజయం సాధించడం జరిగింది కార్గిల్ వార్లో. సో కార్గిల్ వార్ని విజయం సాధించిన తర్వాత దాన్ని మనం కార్గిల్ దివస్గా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా జూలై 26వ తేదీన మనం కార్గిల్ దివస్ని జరుపుకుంటున్నాం. సో ఈ విధంగా ఈ యుద్ధాలు జరిగాయి. అండ్ ఈ యుద్ధాలు ఏ విధంగా జరిగాయి అంటే 1950వ సంవత్సరంలో ఇక్కడ మనం చూసిన ఈ విధంగా ఇప్పటి వరకు పాకిస్తాన్ మన భారతదేశంలో ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఈ విధంగా లైన్ ఆఫ్ కంట్రోల్ ప్రాంతం ఏదో ఈ కంట్రోల్ ప్రాంతం వరకు ఇది ఆక్రమించుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఇది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1950వ సంవత్సరంలో చైనా మన భారతదేశం నుంచి ఏ విధంగా ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది, అక్సాయిచిన్ ప్రాంతాన్ని, రైట్. సో చైనా స్టార్టెడ్ టు గ్రాడ్యువలీ ఆక్యుపై ది ఈస్టర్న్ కాశ్మీర్. సో ఇది వచ్చేసి
ఈ తూర్పు కాశ్మీర్. సో ఈ తూర్పు కాశ్మీర్ అక్సాయ్ చిన్ రీజన్ ని ఈ జమ్మూ ఇక్కడ చైనా దేశం గ్రాడ్యువల్ గా దీన్ని ఆక్రమించుకుంటూ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆక్రమించుకుంటూ వచ్చేటప్పుడు మన భారతదేశానికి అలాగే ఈ చైనాకి రెండింటికి కూడా 1962 సంవత్సరంలో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో మన భారతదేశం ఓడిపోవడం జరిగింది. సో మన భారతదేశం ఓడిపోవడం వల్ల ఈ అక్సాయ్ చిన్ రీజన్ ఇప్పుడు ఈ చైనా దేశంలోకి వెళ్ళిపోవడం జరిగింది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కరకోరం రేంజ్ ఏదైతే ఉందో, ట్రాన్స్ కరకోరం ట్రాక్ట్ ఆఫ్ కాశ్మీర్, ఈ కాశ్మీర్లో ఈ ట్రాన్స్ కరకోరం ట్రాక్ట్ ఏదైతే ఉందో దీంట్లో ఉన్నటువంటి ఈ సాక్షం వ్యాలీని ఇది పాకిస్తాన్ నుంచి చైనా తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఇప్పుడు మెయిన్గా ఇది ఈ రెండు కూడా ఈ ప్రాంతం అండ్ ఇక్కడ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇది ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా అండ్ కేవలం ఇది మాత్రమే మన భారతదేశానికి ఉంది. ఇదంతా వచ్చేసి పాకిస్తాన్కి అండ్ అక్సాయ్ చిన్ రీజియన్ కూడా చైనాది అండ్ ఇక్కడ సక్షం వ్యాలీ కూడా చైనాది, రైట్. సో కాబట్టి ఇక్కడ ఇటుపక్క పాకిస్తాను, ఇటుపక్క చైనా అండ్ ఇటుపక్క ఇండియా, ఇక్కడ మధ్యలో సియాచెన్ గ్లేషియర్ ఉంటుంది. సో ఈ సియాచెన్ గ్లేషియర్ అనేది ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్నటువంటి యుద్ధ భూమిగా మనం సియాచెన్ గ్లేషియర్ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ తరచూ మన భారత సైనికులు కూడా మరణిస్తూ ఉంటారు. సో సియాచెన్ గ్లేషియర్ అనేది చాలా డేంజరస్ యుద్ధ ప్రాంతం ఇది. సో అలాగే ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్నటువంటి యుద్ధ ప్రాంతం. సో ఈ విధంగా చైనా మన భారతదేశంలోని కాశ్మీర్ నుంచి ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది అండ్ జమ్మూ కాశ్మీర్లోని ఈ ప్రాంతాన్ని పాకిస్తాను ఈ విధంగా ఆక్రమించుకుంది, రైట్. సో ఈ విధంగా ఆక్రమణ జరిగేది. తర్వాత మనం చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్ అంటే ప్రస్తుతం మనం పొలిటికల్గా చూసినట్లయితే జమ్మూలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అని మనం దీన్ని సాధారణంగా పిలిచినా పొలిటికల్గా దీంట్లో జమ్మూ ఉంటుంది, కాశ్మీర్ ఉంటుంది, లడక్ ఉంటుంది. ఈ మూడింటిని కలిపి మనం ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అంటాం. సో ఈ విధంగా కాశ్మీర్ వ్యాలీ, జమ్మూ రీజియన్, లడక్ రీజియన్. సో ఈ మూడింటిని కలిపి ప్రస్తుతం మనం జమ్మూ కాశ్మీర్ అంటున్నాం. అండ్ ఈ గిల్గిట్ కానీ ఇదంతా కూడా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది. అక్సాయ్ చిన్ రీజియన్ కానీ ఇక్కడ ఉన్నటువంటి సాక్షం వ్యాలీ కానీ ఇవి రెండు కూడా ఇప్పుడు చైనా చేతుల్లో ఉన్నాయి, రైట్. అండ్ హియర్ మనం చూసినట్లయితే షిమ్లా అగ్రిమెంట్ ఇప్పుడు ప్రజెంట్ న్యూస్లో ఉంది. షిమ్లా అగ్రిమెంట్ ఏమిటి, రైట్? సో ఎస్టర్డే మనం చూసినట్లయితే ఇక్కడ ఈ పాకిస్తాన్ దేశం యొక్క ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా దేశం యొక్క పర్యటనకి వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ అమెరికా దేశం యొక్క పర్యటనకి ఇతను వెళ్ళినప్పుడు ఇక్కడ అమెరికా దేశం యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ ఇతన్ని మధ్యవర్తిత్వం చేయమన్నట్టుగా పాకిస్తాన్ దేశానికి, మన భారతదేశానికి అతను అక్కడ చెప్పడం జరిగింది. సో అయితే ఈ మధ్యవర్తిత్వం ఏదైతే ఉందో ఈ మధ్యవర్తిత్వాన్ని ప్రస్తుతం మన భారతదేశంలో అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే ఈ షిమ్లా ఒప్పందం ప్రకారంగా మనం చూసుకుంటే మన భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి ఈ జమ్మూ కాశ్మీర్ ఇష్యూ, జమ్మూ కాశ్మీర్ సమస్య ఏదైతే దీంట్లో మూడో వ్యక్తి ఇన్వాల్వ్ అవ్వకూడదని దీంట్లో ముఖ్యంగా పేర్కొనడం జరిగింది. సో ఈ సిమ్లా ఒప్పందం మనం క్లియర్గా చూద్దాం. సో ఈ సిమ్లా ఒప్పందం అనేది ఇది ఒక శాంతి ఒప్పందం. 1947 సంవత్సరంలో భారతదేశం విభజన జరిగిన తర్వాత అంటే భారతదేశం నుంచి పాకిస్తాన్ దేశం విడిపోయిన తర్వాత, వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ రెండు కూడా విడిపోయిన తర్వాత ప్రస్తుతం బంగ్లాదేశ్ పాకిస్తాన్లో భాగంగా ఇది ఉండేది. సో జరిగినటువంటి విభజన జరిగిన తర్వాత ప్రస్తుతం బంగ్లాదేశ్ ఏదైతే ఉందో ఈ బంగ్లాదేశ్ అనేది పాకిస్తాన్ దేశంలో ఇంతకుముందు భాగంగా ఉండేది. అంటే ఇక్కడ పర్టికులర్గా మనం చూసినట్లయితే సో ఇది మన భారతదేశం అనుకోండి. సో ఈ భారతదేశంలో ఇటుపక్క ఉన్నటువంటి ఇది వెస్టర్న్ పాకిస్తాన్ అనుకోండి, ఇటుపక్క వచ్చేసి ఈస్టర్న్ పాకిస్తాన్. సో ఇది ఈస్టర్న్ పాకిస్తాన్ అనేది బంగ్లాదేశ్ అండ్ ఇక్కడ వెస్టర్న్ పాకిస్తాన్ అనేది ఏంటి ప్రస్తుతం ఉన్నటువంటి పాకిస్తాన్. సో ఇవి రెండు కూడా కలిపి ఇంతకుముందు మన భారతదేశం నుంచి విడిపోవడం జరిగింది 1947 సంవత్సరంలో. సో ఇక్కడ స్వాతంత్రం ఇక్కడ ఈ పాకిస్తాన్ ఏదైతే ఉందో ఈ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వచ్చేసి సపరేట్ కంట్రీగా ఫామ్ అవ్వాలని చెప్పేసి, దీనికి ఇండిపెండెన్స్ కావాలని చెప్పేసి 1971 సంవత్సరంలో ఈ పాకిస్తాన్ దేశంతో బంగ్లాదేశ్ యుద్ధం ప్రారంభించడం జరిగింది. సో ఈ విధంగా బంగ్లాదేశ్ యుద్ధం ప్రారంభించినప్పుడు ఈ బంగ్లాదేశ్కి మన భారతదేశం అనేది మిత్రపక్షంగా ఉంది. మన భారతదేశం యొక్క అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఇక్కడ మిత్ర దేశంగా ఉండి మన దేశం కూడా ఈ యుద్ధంలో బంగ్లాదేశ్ తరఫున పార్టిసిపేట్ చేయడం జరిగింది. బంగ్లాదేశ్ తరఫున పార్టిసిపేట్ చేసి ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే ఉంటారు, యుద్ధాలు యుద్ధం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారు, సైనికులు ఎవరైతే ఉంటారు, వాళ్ళని బంగ్లాదేశ్ నుంచి తరిమేయడం జరిగింది. సో ఈ విధంగా ఏమైందంటే ఈ పరిస్థితులు పూర్తిగా ఇక్కడ మారిపోవడం జరిగింది. ఏ విధంగా మారిపోయాయంటే యాక్చువల్గా ఇది బంగ్లాదేశ్కి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి యుద్ధం. ఇక్కడ మన భారతదేశం ఈ బంగ్లాదేశ్కి సపోర్ట్ చేసి ఈ పాకిస్తాన్కి వ్యతిరేకంగా యుద్ధం చేయడం వల్ల ఇది పాకిస్తాను భారతదేశం మధ్య యుద్ధంగా మారిపోవడం జరిగింది. సో అప్పటి యుద్ధం వచ్చేసి 1972 జూలై 2న హిమాచల్ ప్రదేశ్ రాజధాని అయినటువంటి షిమ్లాలో భారత్ పాకిస్తాన్ మధ్య ఒక శాంతి ఒప్పందంగా కుదుర్చుకోవడం జరిగింది. సో ఈ యుద్ధం ముగించింది. ఈ యుద్ధంలో వచ్చేసి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశం అనేది స్వాతంత్రం పొందింది, ఇది సపరేట్ కంట్రీగా ఏర్పడింది. తర్వాత ఈ యుద్ధాన్ని ఆపేయడం కోసం 1972 జూలై 2న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క రాజధాని అయినటువంటి షిమ్లాలో
భారతదేశానికి పాకిస్తాన్కి రెండింటి మధ్య కూడా ఒక శాంతి ఒప్పందం కుదిరింది. ఆ శాంతి ఒప్పందాన్ని మనం షిమ్లా ఒప్పందం అని పిలుస్తాం. సో అప్పటి మన భారత ప్రధాని ఇందిరాగాంధీ, అలాగే పాకిస్తాన్ దేశం యొక్క అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో, సో వీరిద్దరు కూడా దీని మీద సంతకాలు చేయడం జరిగింది. సో ఈ సిమ్లా ఒప్పందం ప్రకారంగా మనం చూసినట్టు ఇరు దేశాల పార్లమెంట్లు ఒక ఒప్పందాన్ని 1972 ఆమోదించడం జరిగింది. అయితే ఈ ఒప్పందంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఏమిటి? సో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినేందుకు కారణమైనటువంటి సంఘర్షణలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆపివేయాలి. సో ఇరు దేశాల మధ్య సంబంధాలు అనేవి దెబ్బతినకుండా చూసుకోవాలి. అండ్ పరస్పరం స్నేహపూర్వక సామరస్య సంబంధాల కోసం ఇక్కడ కృషి చేయాలి. అండ్ బలగాలని ఉపసంహరించుకోవాలి. సో ఎవరైతే బలగాలు ఉంటారో అక్కడ ఆ రెండు దేశాల యొక్క బార్డర్లో పాకిస్తాన్కి మన భారతదేశానికి మధ్యటువంటి ఉన్నటువంటి బలగాల్ని ఉపసంహరించుకోవాలి. అండ్ యుద్ధ ఖైదీల్ని స్వదేశానికి అప్పగించాలి. సో ఇక్కడ 1947 జరిగినటువంటి పాకిస్తాన్ భారతదేశం యుద్ధం ఏదైతే ఆ యుద్ధంలో ఇక్కడ బంధించినటువంటి యుద్ధ ఖైదీల్ని స్వదేశాలకి అప్పగించాలి. పాకిస్తాన్ యొక్క యుద్ధ ఖైదీని పాకిస్తాన్కి, భారతదేశం యొక్క యుద్ధ ఖైదీని భారతదేశానికి అప్పగించాలి. 1971 యుద్ధం పూర్వపు శాంతియుత పరిస్థితిని మరలా తీసుకురావాలి. సో 1971 మన భారతదేశంలో ఇక్కడ 1971 బంధించినటువంటి యుద్ధ సైనికులు తిరిగి ఇవ్వాలి. అండ్ 1971 ముందు మన భారతదేశంలో పాకిస్తాన్లో ఏ విధంగా అయితే శాంతియుతంగా ఉండేదో అదే శాంతి పరిస్థితిని మరలా తీసుకురావాలి. అండ్ అన్ని వివాదాలకి నేరుగా ద్వైపాక్షిక సంప్రదింపులతో ఉమ్మడి అంగీకారం సాధించడం ద్వారా పరిష్కరించుకోవాలి. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ప్రజెంట్ ఇది న్యూస్లో ఉంది, రైట్? సో ఈ విధంగా మన భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి ఈ కాశ్మీర్ ఇష్యూ కానీ ఏ వివాదమైనా సరే మనం ద్వైపాక్షిక సంప్రదింపులతో ఉమ్మడి అంగీకారం సాధించడం ద్వారా పరిష్కరించుకోవాలి. అంటే ఇక్కడ మూడో వ్యక్తి ఇన్వాల్వ్ అవ్వకూడదు, మధ్యవర్తిత్వం ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి ఈ సిమ్లా ఒప్పందం చెబుతుంది, రైట్? అండ్ జాతి సమైక్యత, ప్రాదేశిక సంపూర్ణత, రాజకీయ స్వాతంత్రం, సార్వభౌమ సమానత్వాన్ని ఇరు దేశాలు కూడా పరస్పరం గౌరవించుకోవాలని ఈ సిమ్లా దేశంలో ముఖ్య అంశాలుగా పేర్కొనడం జరిగింది. అండ్ ఈ నియంత్రణ రేఖ ఏదైతే ఉందో, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి మన భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్కి రెండింటికి మధ్య వచ్చినటువంటి రేఖ నియంత్రణ రేఖ, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి మధ్య వచ్చినటువంటి నియంత్రణ రేఖని ఇప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ అని మనం పిలుస్తున్నాం. సో దీని 1971 డిసెంబర్ 17 కాల్పుల విరమణ రేఖగా ఈ సిమ్లా ఒప్పందం ఈ నియంత్రణ రేఖగా దీన్ని మార్చడం జరిగింది, రైట్? సో దాన్ని యాక్చువల్గా వచ్చేసి కాల్పుల విరమణ రేఖగా ఇంతకుముందు పిలిచేవారు, దాన్ని వచ్చేసి తర్వాత సిమ్లా ఒప్పందం ద్వారా నియంత్రణ రేఖగా మార్చడం జరిగింది. సో ఇక్కడ భేదాభిప్రాయాలు ఉన్నా సరే భారతదేశం పాకిస్తాన్ ఏకపక్షంగా ఈ రేఖని మార్చకూడదు అని చెప్పేసి ఈ ఒప్పందంలో పేర్కొవడం జరిగింది. సో ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ రేఖని మార్చకూడదు. అండ్ కాశ్మీర్ ద్వైపాక్షిక అంశం ప్రకారంగా ప్రస్తుతం మనం చూసినట్టు ఇది ద్వైపాక్షిక అంశం. సో ప్రజెంట్ న్యూస్లో ఉంది. సో ఈ సిమ్లా ఒప్పందంలో కాశ్మీర్కి సంబంధించినటువంటి కీలక ప్రస్తావన ఇక్కడ చేయడం జరిగింది. సో ఈ ప్రస్తావన ఏంటంటే కాశ్మీర్ వివాదం పూర్తిగా భారత్ పాకిస్తాన్ మధ్య దేశాల మధ్య ఒక ద్వైపాక్షిక అంశం అని చెప్పేసి అందులో పేర్కొవడం జరిగింది. అంటే ఈ సిమ్లా ఒప్పందాన్ని చూపిస్తూ ఇక్కడ కాశ్మీర్ వివాదంలో ఐక్యరాజ్య సమితి సహా మరే ఏ తృతీయ పక్షం కూడా జోక్యం చేసుకోకుండా భారత్ పలుమార్లు ఇక్కడ అడ్డుకోవడం జరిగింది, రైట్? సో కాబట్టి ఈ సిమ్లా ఒప్పందం ప్రకారంగా ఐక్యరాజ్య సమితితో సహా ఎవరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి ఇష్యూ, కాశ్మీర్ ఇష్యూ ఏదైతే ఉందో దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. బట్ ఇప్పుడు ఇన్వాల్వ్ అయింది, ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ మధ్యవర్తిత్వం చేస్తానని ప్రకటించుకుందండి. సో ఆ మధ్యవర్తిత్వం చేసేదానికి కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ అతన్ని మధ్యవర్తనం చేయమన్నట్టుగా ఇతను చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇది మెయిన్ ఇష్యూగా ఇప్పుడు మన భారతదేశంలో ఉంది. అండ్ దీనివల్ల మనం చూసినట్టు దీన్ని పాకిస్తాన్ దేశం యొక్క ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా ఆహ్వానించడం జరిగింది మధ్యవర్తిత్వాన్ని. బట్ మన భారతదేశం ఆహ్వానించలేదు. మన భారతదేశం యొక్క విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ కూడా మేము మధ్యవర్తిత్వం కోరలేదని చెప్పేసి ప్రకటించడం జరిగింది లోక్సభలో. అండ్ హియర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మన భారతదేశానికి మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ ఇప్పుడు దెబ్బతినేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి వెళ్ళేసైతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మన భారతదేశానికి మధ్య ఉన్నటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏంటి ఇవి కూడా మనకి ఇంపార్టెంట్. అండ్ పాకిస్తాన్ భారతదేశానికి మధ్య ఉన్నటువంటి కాశ్మీర్ ఇష్యూ కూడా మొత్తం ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ హియర్ మనం మెయిన్గా చూసినట్టే పాకిస్తాన్ మన భారతదేశానికి మధ్య ఉన్నటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా ఇంపార్టెంట్. సో అవి కూడా మీరు తప్పకుండా చదవండి. అండ్ ఇక్కడ లాహోర్ ప్రకటన ప్రకారంగా మనం చూసినట్టే లాహోర్ ప్రకటన కూడా ఇదే చెప్తుంది, మధ్యవర్తిత్వం అనేది ఇక్కడ ఉండకూడదు. భారతదేశం పాకిస్తాన్ రెండు కూడా అణ్వాయుధ దేశాలుగా అవతరించిన తర్వాత, రెండు కూడా అణ్వాయుధాన్ని కలిగిన తర్వాత ద్వైపాక్షిక సంబంధాలు క్షీణిస్తున్నటువంటి సమయంలో ఉద్రిక్తతల్ని నివారించే దిశగా ఇక్కడ కుదిరినటువంటి ఒక ఒప్పందం లాహోర్ ప్రకటన. సో ఇంతకుముందు జరిగినటువంటి ఇది ఏదైతే ఉందో ఇది మనం చూసినట్టే
ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి షిమ్లా ఒప్పందం ఏదైతే దీనిలో భాగంగా ద్వైపాక్షిక ఒప్పందాలు క్షీణిస్తున్నాయి. మన భారతదేశం అన్వాయిద కంట్రీగా రావడం జరిగింది, అండ్ పాకిస్తాన్ కూడా అన్వాయిదాలు కలిగినటువంటి దేశంగా రావడం జరిగింది. సో ఈ టైంలో ఈ ద్వైపాక్షిక సంబంధాలు క్షీణిస్తున్నటువంటి సైమ్ టైంలో లాహోర్ ప్రకటన చేయడం జరిగింది. సో ఈ లాహోర్లో చారిత్రాత్మక శిఖరాగ్ర సదస్సు ముగిసిన తర్వాత 1999 ఫిబ్రవరి 21వ తేదీన అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, అలాగే పాకిస్తాన్ దేశం యొక్క అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ వీళ్ళిద్దరు కూడా లాహోర్ ప్రకటన పైన సంతకం చేయడం జరిగింది. సో ఆ సంవత్సరమే ఈ ఇరు పార్లమెంట్లు, పాకిస్తాన్ దేశ పార్లమెంటు భారతదేశం యొక్క పార్లమెంటు రెండు కూడా ఈ లాహోర్ ప్రకటనని ఆమోదించడం జరిగింది. సో ఈ లాహోర్ ప్రకటనలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఏంటంటే అణ్వాయుధాన్ని ఎవరు కూడా ఇష్టారాజ్యంగా వినియోగించకూడదు. భారతదేశం దగ్గర అణ్వాయుధం ఉంది, పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధం ఉంది, బట్ ఇవి అణ్వాయుధాన్ని ఇష్టారాజ్యంగా ఎవరు కూడా వినియోగించకూడదు. అణ్వస్త్ర సముపార్జనతో ఇరు దేశాల మధ్య సంఘర్షణ తలెత్తకుండా జాగ్రత్త ఇక్కడ వహించాలి, అండ్ అణ్వాయుధ శాలల అభివృద్ధి పరస్పర అవగాహన అనేది ఇక్కడ కుదుర్చుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ మెయిన్గా మనం చూసింది శాంతియుతంగా కొనసాగింపు కోసంగా ఐక్యరాజ్య సమితి ప్రణాళిక, విశ్వవ్యాప్తంగా ఆమోదం పొందినటువంటి ఇతర నియమాలకి ఇక్కడ కట్టుబడి ఉండాలని చెప్పేసి ఈ లాహోర్ ప్రకటనలో తెలపడం జరిగింది. అండ్ సిమ్లా ఒప్పందాన్ని కాగితాలకే పరిమితం చేయకుండా సంపూర్ణంగా అమలు చేయాలి. సో దిస్ ఈజ్ ఇక్కడ మనం చూసినట్లయితే సిమ్లా ఒప్పందం ఏదైతే ఇంతకుముందు కుదిరింది, సో దాన్ని ఓన్లీ కాగితాలకే పరిమితం చేయకుండా దాంట్లో పేర్కొన్నటువంటి ముఖ్యమైన అంశాలని మొత్తం కూడా సంపూర్ణంగా అమలు చేయాలి. అణ్వస్త్ర వ్యాప్తిని అడ్డుకట్ట వేయడంతో పాటుగా అణు నిరాయుధీకరణకు సంబంధించి అంతర్జాతీయ ఒప్పందాన్ని ఇరు దేశాలు కూడా ఇక్కడ కట్టుబడి ఉండాలని చెప్పేసి దీంట్లో ముఖ్య అంశాలుగా పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ ఉగ్రవాదాన్ని అరికట్టడం కోసంగా లాహోర్ ప్రకటనలో ఏం చేశారంటే ఉగ్రవాదం పైన పోరాడాలని చెప్పేసి లాహోర్ ప్రకటనలో భారతదేశం పాకిస్తాన్ రెండు కూడా తీర్మానించడం జరిగింది. సో ఇక్కడ అంతర్గత వ్యవహారంలో పరస్పరం జోక్యం చేసుకోవద్దని కూడా ఇక్కడ నిర్ణయించుకోవడం జరిగింది. అండ్ అంతర్గతంగా పరస్పరం జోక్యం చేసుకోకుండా ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాశ్మీర్ అంశం మీద ఇక్కడ లాహోర్ ప్రకటనలో ఏం చేశారంటే కాశ్మీర్ సమస్య సహా ద్వైపాక్షిక అజెండాలలోని అన్ని వివాదాలు త్వరగా శాంతియుతంగా పరిష్కారం అయ్యేలా చర్చల ప్రక్రియని ముమ్మరం చేయాలని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ కూడా సిమ్లా ఒప్పందం ఏదైతే ఈ సిమ్లా ఒప్పందం మొత్తాన్ని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. సిమ్లా ఒప్పందాన్ని కాగితాలకి పరిమితం చేయకుండా సంపూర్ణంగా అమలు చేయాలనేది కూడా ఇక్కడ ఆమోదించడం జరిగింది కాబట్టి ఈ లాహోర్ ప్రకటనలో. సో దీని ప్రకారంగా కూడా మనం చూసినట్టే మన భారతదేశానికి పాకిస్తానికి మధ్య ఉన్నటువంటి ఈ కాశ్మీర్ సమస్యలో మూడవ మధ్యవర్తిత్వం అనేది ఉండకూడదు. ద్వైపాక్షిక చర్చల ద్వారా మాత్రమే మన భారతదేశం పాకిస్తాన్ దేశం ఈ రెండు కూడా ఈ ఇష్యూని సాల్వ్ చేసుకోవాలి. సో ఇది కూడా టోటల్ ఇప్పుడు కాశ్మీర్ ఇష్యూ, ఇది ఎక్స్టర్నల్ ఇష్యూ. ఈ విధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్ని పాకిస్తాన్ దేశం ఆక్రమించుకుంది, అండ్ చైనా దేశం ఆక్రమించుకుంది, వాటితో జరిగినటువంటి యుద్ధాలు, ఆ తర్వాత పాకిస్తాన్కి మన భారతదేశానికి జరిగినటువంటి ముఖ్యమైనటువంటి ఒప్పందాలు, రైట్. సో దీంట్లో ఇప్పుడు ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇన్వాల్వ్ అయింది. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మన భారతదేశానికి మధ్య ఉన్నటువంటి ఈ రిలేషన్స్ ఇప్పుడు దెబ్బతినడానికి అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది, రైట్. సో ఇది ప్రజెంట్ ఈ కాశ్మీర్ సమస్య.